And all welcome back to Vichita Rajkumar YouTube channel. In this video, I am going to show the model question paper for the intervocational bridge course second year students in the biological sciences, botany and geology. So now I am going to show the model question paper first botany and after that I will show the geology also. This is applicable for the all the Telangana intermediate vocational bridge course second years in BIPC stream. So let me see the one by one section A. Who proposed induced fit hypothesis? Induced Siddhanta never pratipadinchadu. What is the first stable compound formed in a clavicle cycle? Calvin valayamlo erpana modati sthiramaina yogika ani telapandi. What is the common pathway for aerobic and anaerobic respirations? Vayu sahita vayurahita swasa kriyalo sadharana cheriya edi? What is the cross between the F1 progeny and the homozygous recessive parent called? F1 santati chendra mokkanu samayugmincha antargata lakshanalu kaligina mokkata sankalanam cheyadani emantaru? Explain the terms phenotype and genotype. Janu roopam drishya roopam ane padalu vivarinchandi. What are the components of transcription unit? అనులేఖనం ప్రమాణంలో గల అనుఘటకాలు ఏవి? వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ది కోడమ్ ఏయుజి? ఏయుజి సంకేతం ఇది ఏమిటి? హౌ కెన్ యూ డిఫరెన్షియేట్ బిట్వీన్ ఎగ్జోన్యూక్లియసెస్ అండ్ ఎండోన్యూక్లియస్? ఎగ్జోన్యూక్లియస్లను ఎండోన్యూక్లియస్ ఎలా విభజించగలరు? వాట్ ఆర్ ది మాలిక్యులర్ సీజర్స్? అనుకట్టలు అంటే ఏమిటి? వాట్ ఆర్ ది ఫర్మెంటర్స్? ఫర్మెంటర్స్ అనేవి ఏంటి? నెక్స్ట్ సెక్షన్ వి క్వశ్చన్స్. వాట్ ఆర్ ది ఫిజియలాజికల్ ప్రాసెస్ దట్ ఆర్ రెగ్యులేటెడ్ బై ది ఇథిలిన్ ఇన్ ప్లాంట్స్? మొక్కలు ఇథిలిన్ నియంత్రించి శరీర ధర్మ సంబంధ ప్రక్రియలను తెలుపండి. బ్రైట్ నోట్ అండ్ అగ్రికల్చర్ హార్టికల్చర్ అప్లికేషన్స్ ఆఫ్ ఆక్సిన్స్. వ్యవసాయం ఉద్యానవన కృషిలో ఆక్సిన్ల నిర్వర్తనాల గురించి రాయండి. బ్రైట్ ది ఫిజియలాజికల్ రెస్పాన్సెస్ గిబ్రిన్స్ ఇన్ ప్లాంట్స్. మొక్కల జిబ్రిన్ల శరీర ధర్మ సంబంధ అనుక్రియలు రాయండి. ఎక్స్ప్లెయిన్ ది లా ఆఫ్ డోమినెన్స్ యూజింగ్ ఏ మోనో హైబ్రిడ్ క్రాస్. బాహిర్గతత్వ సిద్ధాంతాన్ని ఏక సంకర సంకరణ ద్వారా వివరించండి. డిఫైన్ అండ్ డిజైన్ ఏ టెస్ట్ క్రాస్. పరీక్ష సంఖ్యను నిర్వచించి పట్టిక ద్వారా తెలపండి. రైత ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ ది జెనెటిక్ కోడ్. జన్యు సంకేతంలోని ప్రధాన లక్షణాలు వివరించండి. వ్రై షార్ట్ నోట్స్ ఆన్ రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్. రెస్ట్రిక్షన్ ఎంజైమ్ల గురించి క్లుప్తంగా రాయండి. వాట్ ఆర్ ది డిఫరెన్షియేటింగ్ మెథడ్స్ ఆఫ్ ఇన్సర్షన్ ఆఫ్ ది రికాంబినెంట్ డిఎన్ఏ ఇంటూ ద హోస్ట్ సెల్స్? పునః సంయోజక డిఎన్ఏను అతిథైకరణంలోని చెప్పించే వివిధ రకాల పద్ధతులను తెలపండి. వాట్ ఈస్ ద కెమికల్ నేచర్ బయోగ్యాస్? ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ ఆఫ్ బయోగ్యాస్ ప్రొడక్షన్. బయోగ్యాస్ రసాయనిక స్వభావం తెలపండి. బయోగ్యాస్ ఉత్పత్తి ప్రక్రియను వివరించండి. వాట్ ఆర్ ది బయో ఫర్టిలైజర్స్? గివ్ టూ ఎగ్జాంపుల్స్ అండ్ డిస్కస్ దే రోల్ యాజ్ బయో ఫర్టిలైజర్స్. జీవ ఎరువులు అంటే ఏమిటి? వాటి గురించి క్లుప్తంగా రాయండి. సో చూసాం కదండి, మనం ఇప్పుడు తెలుగు అండ్ ఇంగ్లీష్లో కూడా మన బయోలాజికల్ సైన్సెస్లో బాటనీ క్వశ్చన్ పేపర్ మనం చూసాం. సో వీటితో పాటుగా ఐ హావ్ గివెన్ ది సపరేట్ లేకపోతే గన్ షాట్ క్వశ్చన్స్. సో ఇది వీటితో పాటుగా మీరు అది కూడా చదవండి, కంపల్సరీ మీరు పాస్ అవుతారు. ఓకేనా? సో 100% డోంట్ డిపెండ్స్ ఆన్ ద క్వశ్చన్ పేపర్. సమ్టైమ్స్ వీ హ్యావ్ టు రిఫర్ ద గన్ షాట్ ఇన్ క్వశ్చన్స్ ఆల్సో టు పాస్ అవుట్ దిస్ ఎగ్జామినేషన్. నెక్స్ట్ వీఆర్ మూవింగ్ ఆన్ టు ది ఓకే జువాలజీ. సో దిస్ ఇస్ ద జువాలజీ క్వశ్చన్ పేపర్. వాటర్ కాంకే. కాంకే అంటే డ్రా ఎ డయాగ్రామ్ ఆఫ్ ఆక్సీ హిమోగ్లోబిన్ డిసోసియేషన్ కర్వ్. ఆక్సీ హిమోగ్లోబిన్ వీచిన రేఖ అంటే పటం గీయండి. సైనో ఎథిల్ నోడ్ ఇస్ కాల్డ్ ద ఫేస్ మేకర్ ఆఫ్ అవర్ హార్ట్ పై. సిరా కన్నీరు కనుకను లయారంభికలు ఎందుకంటారు? వాట్ ఈస్ ద యాక్టివ్ ఆర్ మోర్ ఎలాస్టిక్ దాట్ ద విమ్స్? ధమనుల సిరుల కంటే ఎక్కువ ఎందుకు స్థితి సఫల కలిగి ఉంటాయి? డిఫెన్స్ స్టేషన్ గర్భావతి అంటే ఏంటి? వాట్ ఆర్ ది మేజర్ కాంపరెన్స్ ఆఫ్ ది సెమినల్ ఫ్లూయిడ్? శుక్ర ద్రవంలోని ముఖ్యమైన అనుఘటకాలు ఇవి. వాట్ ఈస్ ద ప్లియోట్రోఫీ? ప్లియోట్రోఫీ అంటే ఏమిటి? వాట్ ఆర్ ద మల్టిపుల్ ఎలిస్? బాహుళ యుగ్మ వికల్పకాలు అంటే ఏమిటి? వాట్ ఈస్ ద టర్నర్ సిండ్రోమ్? టర్నర్ సిండ్రోమ్ అంటే ఏమిటి? లిస్ట్ అవుట్ ఎనీ టూ అప్లికేషన్స్ ఆఫ్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ టెక్నాలజీ. డిఎన్ఏ ఫింగర్ ప్రింట్ టెక్నాలజీ యొక్క రెండు అనువర్తనాలను పేర్కొనండి. నెక్స్ట్ వీఆర్ మూవింగ్ ఆన్ టు ది లెక్చర్ సెక్షన్ బి క్వశ్చన్స్ ఫోర్ మాస్ క్వశ్చన్స్. ఎక్స్ప్లెయిన్ ప్రాసెస్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఎక్స్ప్రెషన్ అండర్ ది నార్మ్ కండిషన్స్. సాధారణ పరిస్థితుల్లో ఉచ్ఛ్వాస నిశ్వాసం వివరించండి. ఎక్స్ప్లెయిన్ ది మెకానిజం ఆఫ్ క్లాటింగ్ ఆఫ్ బ్లడ్. రక్తస్కందన నియంత్రకం గురించి వివరించండి. డిస్క్రైబ్ ద ఈవెంట్స్ ఇన్ ద కార్డియాక్ సైకిల్ బ్రీఫ్లీ. హార్దిక వలయ సంఘటనలు క్లుప్తంగా రాయండి. డ్రా ఏ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ ది టీఎస్ ఆఫ్ ది స్పైనల్ కార్డ్ ఆఫ్ మ్యాన్. మానవ వెన్ను పాము హడ్డుకొత్త చక్కని పట్టణం నుంచి భాగాలు గుర్తించండి. రైట్ అండ్ నోట్స్ అండ్ అడిసన్స్ డిసీజ్ అండ్ కుషింగ్ సిండ్రోమ్. అడిసన్స్ వ్యాధి కుషింగ్ సిండ్రోమ్ల గురించి రాయండి. డిస్క్రైబ్ ది మైక్రోస్కోప్ స్ట్రక్చర్ ఆఫ్ ది టెస్టిస్ ఆఫ్ ది మ్యాన్. మానవ మస్తిష్కం సూక్ష్మ నిర్మాణం వివరించండి. డిస్క్రైబ్ మైక్రోస్కోప్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఓవరీ ఆఫ్ మ్యాన్. మానవ సి బీజ కోశం సూక్ష్మ నిర్మాణం వివరించండి. హౌ ఇస్ సెక్స్ డిటర్మినెంట్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్? మానవ లింగ నిర్ధారణ ఏ విధంగా జరుగుతుంది? హనీ బీస్ ఆర్ ఎకనామికల్ ఇంపార్టెంట్ జస్టిఫై. థియరటికల్ ఆర్థిక ప్రాముఖ్యమని నిరూపించండి. డిఫెన్ వ్యాక్సిన్ డిస్కస్ అబౌట్ టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్. వ్యాక్సిన్ నిర్వచించండి. వివిధ రకాల వ్యాక్సిన్ల గురించి చర్చించండి. సో టిల్ ఐ హావ్ గివెన్ ది ఇంపార్టెంట్ లైక్ మోడల్ క్వశ్చన్ పేపర్ ఫర్ ది బయోలాజికల్ సైన్స్ ఆఫ్ ది సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఇన్ తెలంగాణ. ఓకే, సో నాట్ డోంట్ డిపెండ్ ఆన్ 100% దిస్ వన్. యూ హావ్ టు సీ ద గన్ షాట్ క్వశ్చన్స్ ఆల్సో సపరేట్లీ. గన్ షాట్ క్వశ్చన్స్ విల్ బి విత్ యువర్ అకౌంట్. PDF యూ కెన్ పే ద 100 rupees. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.